అండ్ కమల్ ఎప్పటి నుంచి ఎపిసోడ్ ఇంకా నడుస్తూనే ఉంది సో ఇవాళకి ఎండకాడు పడింది ఇంకా ఎండకాడు పడింది కూడా చెప్పడం కూడా కొంతవరకు ఇది సో అప్పుడు ఆయన గులాబీ పార్టీకి నేనే బాసు అవన్నీ చెప్పిన అతను ఇవాళ ఆ పార్టీ కార్యాలయంలోకి వెళ్ళి కూర్చొని నేను బాస్ కాబట్టి ఇక్కడే ఉంటానని చెప్పేసి గట్టిగా మాట్లాడితే ఏమైంది ఎందుకు మాట్లాడిన పరిస్థితి సో అవన్నీ కూడా ఒకటి మాట్లాడినా ముందుగా అందరికీ నమస్కారం గులాబీ పార్టీకి నేను కూడా బాస్నే అంటే ఖచ్చితంగా ఆవియస్లీ బాస్ అనే అనాల్సి వస్తుంది అదేం రాజకీయ పార్టీ ఒకసారి ప్రజల్లోకి వచ్చిన తర్వాత రాజకీయ పార్టీ అనేటువంటి ఒక వ్యక్తికి సంబంధించిన ఐడియాను ఒక వ్యక్తికి సంబంధించినటువంటి సొంత కుటుంబానికి సంబంధించిన ప్రోడక్టో కాదు ప్రజలకు సంబంధించిన విషయం అదేం ప్రైవేట్ లిమిటెడ్ కాదు ప్రజలకు సంబంధించిన ప్రజా ఉద్యమం పట రెండు వేల ఒకటి నుంచి ఆయన మొదటిసారిగా వచ్చింది తెలంగాణ పోరాటం కోసం ఏం రాలేదు కేసీఆర్ ఫోర్టీన్ఏ ఫిఫ్ సంబంధించి హైదరాబాద్లో ఫ్రీ జోన్కి సంబంధించిన ఉద్యమానికి సంబంధించిన విషయంలో జరిగితే తర్వాత విద్యార్థులు దాన్ని తెలంగాణ ఉద్యమం కింద కన్వర్ట్ చేసిండ్రు కేసీఆర్ రావడం రావడంతో తెలంగాణ ఉద్యమం అనే ఐడియాతోటి రాలేదు బయటికి ఎఫ్ కిందికి రావడం ఫోర్టీన్ ఫోర్టీన్ఎఫ్ ఖమ్మంలో పట్ల ఆయన దాన్ని ప్రొటెక్ట్ కోసం వెళ్ళినప్పుడు దాన్ని అరెస్ట్ చేయడం ఆ తర్వాత విద్యార్థులందరూ ఆగ్రహ ఆవేశాలతోటి ఉద్యమం చేయడం దాన్ని తదనంతరం అది రాజకీయ పరిణామం చోట చేసుకోవడం అది తెలంగాణ ఉద్యమంగా మారడం జరిగింది అంటే మలిదేశ తెలంగాణ ఉద్యమానికి ఓనర్లు గీనర్లు ఎవరైనా ఉంటే అది ప్రజలు విద్యార్థులు మాత్రమే అయితే ఆ ఉద్యమంలోపట పని చేసిన ప్రతి ఒక్కరు కూడా పార్టీకి ఓనర్ కింద లేక తప్ప నాది ఇది ఇది నా సొంతది అనడానికి ఏమి ఉండదు మీరు అన్నట్టుగా ఒక కేసీఆర్ గారికి సంబంధించిన విషయంలోపట ఈటేలర్ రాజేందర్ గారు తన మాటల్లో చెప్పినటువంటి భావాలు వింటే ఏ హృదయమైనా మన తెలంగాణ సమాజంలో ఉన్న ఏ హృదయమైనా బరువుకి పోవాల్సిందే అది ప్రభ ప్రగతి భవన్ కాదు అది బానిసలకు సంబంధించిన నిలయం అనే మాట ఆయన అన్నాడు అంటే ఎంత ఆవేదన బాధ తనలోపట ఎంత నైరాశ్యం కట్టుకున్నది ఒక్కనే కాదు ఆ బాధపడ్డది చాలామంది కీలకమైనటువంటి మంత్రులు ఆ బాధపడ్డారు అనే మాట కూడా చెప్పడం జరిగింది హరీష్ రావుతో పాటుగా చాలామంది పేర్లు ఆయన చెప్పడం జరిగింది టీఆర్ఎస్ అణచివేతను నమ్ముకున్నదనే మాట కూడా ఆయన చెప్పడం జరిగింది కేసీఆర్ని కలవడానికి తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో వెళ్తే మమ్మల్ని గేటు బయట నుంచి బయటికి పంపించారు అనే మాట చెప్పడం జరిగింది అయ్యో ఒక్కసారి లోపలికి పోయి మేము అలా బండి దిప్పుకొని వస్తామన్నా అక్కడ నియంతతో కూడినటువంటి పరిపాలన నడుస్తున్న ఆ క్రమంలోపట అక్కడ లోపలికి వెళ్ళడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు ఈ బాధల నుండి ఈ బంధాల నుంచి తెలంగాణ సమాజంలోపట ఎన్నో ఆశలతో ఏర్పరచుకున్న ప్రభుత్వంలో జరిగే తప్పులను ఇది ఇది సరైన విధానం కాదు ఈ విధానం వల్ల మనం ప్రజలకు చేరువ కాలేకపోతున్నాం ఈ విధానం సరి అయింది దయచేసి తప్పప్పులను మీరు సవరించుకోండి అన్నప్పుడు ఆయన అహం అడ్డొచ్చి ఒక నియంతలాగా ప్రవర్తించాడు అనే మాటలు ఆయన మాటల్లోనే మనం వినడం జరిగింది అంటే ప్రశ్నిస్తే అక్కడ స్థానం ఉండదు ప్రశ్నించే వారికి చోటు ఉండదు ప్రశ్నించేవాడు గేటు బయటే ఉండాలనేటువంటి నినాదాన్ని ఈరోజు అమలుపరిచిన విధానమే మనం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది రాత్రికి రాత్రి నా మీద భర్త చేయడం జరిగింది ఒక అనామకుడు ఉత్తరం రాస్తే నా మీద చర్యలు తీసుకున్నారు ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కూడా చివరి కోరిక చెప్పుకునే అవకాశం ఉంటుంది మరి అనామాకుడు ఉత్తరం రాస్తే ఆ ఉత్తరానికి సంబంధించిన నిజమేంటిది అబద్ధం ఏంటిది దీంట్లో నిజానిజాలు ఏంటి నన్ను పిలిస్తే నేను చెప్పుకునేవాణి కదా అనే మాట ఆయన అన్నాడు అంటే ఆయనను బయటికి పంపాలనేటువంటి ఆలోచన ముందస్తుగానే కేసీఆర్ గారికి ఉందన్న మాట చెప్పిండు మనం చాలా రోజులుగా ఒక మాట ఎన్నోసార్లు అనుకుంటున్న మాట ఏంటంటే ఈ గ్యాప్ ఎక్కడొచ్చింది గులాబీ జెండాకు నేను ఓనర్ అన్న నుంచి వచ్చిందా అంటే దానికి ఈరోజు ఈటల్ రాజేందర్ గారు స్పష్టమైన సమాధానం చెప్పారు గ్యాప్ ఇప్పుడు వచ్చింది కాదు గత ఐదు సంవత్సరాల క్రితమే గ్యాప్ వచ్చిందనే మాట చెప్పింది అంటే ఏ రోజైతే ఈ ఐదు సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అంటే ఎన్ని అవమానాలు ఎన్ని బాధలు తనతో పాటు ఎంతమంది పడ్డారనేటువంటి ఆవేదనను అలా కూడబడుకొని చాలా విషయాలు తనకు చెప్పడం జరిగింది మంత్రి పదవికి సంబంధించిన రివ్యూ మీటింగ్ జరుగుతుంది కానీ ఆ మంత్రి ఆ షాప మంత్రి ఉండడు అధికారులు అనేటువంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి మాకు వినతి పత్రం ఇస్తే వాడేవాడు తీసుకోవడానికి నువ్వే కూడా ఇవ్వడానికి అనేటువంటి అంటే ఒక నియంతృత్వ పోకడి అనేటువంటిది ఉన్నది ఆ పోకడ నశించాలి అనేటువంటి విషయంలోపట్ అంతర్గతంగా వాళ్ళ మీటింగ్ లోపల కేసీఆర్ గురించి కేసీఆర్ గారి గురించి మాట్లాడితే ఆయనను బయటికి పంపారు అనేటువంటి విషయమే ఈరోజు కన్ఫర్మ్ అయిపోయింది అంటే ప్రశ్నించడం అనేటువంటిది కేసీఆర్కి ఇష్టం లేదు అనే మాటను చాలా స్పష్టంగా చెప్పారు ప్రశ్నించే వారికి ఎవరికి స్థానం ఉండదు అక్కడ అనే మాట కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈరోజు ఆయన ఇంకొక మాట కూడా చాలా స్పష్టంగా చెప్పారు నువ్వు కష్టకాలంలో నీతోటి ఉండి నీతో ఉద్యమం చేసి ఉన్న వాళ్ళంతా మేము పరాయి వాళ్ళం అయిపోయినాం నిన్ను తిట్టిన వాళ్ళంతా నిన్ను కొట్టిన వాళ్ళంతా మాటలతో బూతులు తిట్టిన వాళ్ళంతా నీకు కావాల్సిన వాళ్ళు అయిపోయినరు ఇదేనా ఇదేనా నీ విఘ్నత అనేటువంటి మాటలు అంటే ఇవన్నీ ఈటెల్ రాయందర్ గారు రాజకీయ కోణంలో మాట్లాడిన మాటలుగా కనిపించట్లేదు ఒక ఐదు సంవత్సరాల కాలం నుంచి ఒక ఉద్యమకారుడిగా ఒక తెలంగాణ బిడ్డగా ఒక తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడిగా ఒక మంత్రిగా ఆయన తన పడ్డ బాధను ఆ ఆ యొక్క కుమిలిపోతూ తను పడుతున్నటువంటి ఆవేదనను ప్రజల ముందుకు తీసుకువచ్చే ఈ క్రమము మనం చూస్తే మనకే బాధాకరమైన విషయం ఉంది ఏదైనా ఇదొక రాజకీయాల్లో పట్ల ఖచ్చితంగా ఇదొక మేలుకొల్పు లాంటిదే ప్రజలకు కూడా ఇది ఒక మేలుకొల్పు లాంటిదే అస్తమానం ప్రజలు కూడా ఒకప్పుడు మనం ఉద్యమం కావాలనుకున్నది కూడా తెలంగాణ కావాలనుకున్నది కూడా ఆంధ్ర పరిపాలకుల చేతిలో తెలంగాణ బందీ అయిపోయింది ఆ కారణంగానే మనకు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కావాలని విద్యార్థులు ఉద్యోగస్తులు ఉద్యమ సంఘాల నాయకులు ప్రజలు సబ్బండ వ వర్గాలు వర్ణాలు అనేటువంటి తెలంగాణ కోసం పోరాటం చేసిన నా తెలంగాణ మరి ఒక ఒక్కసారి ఆంధ్రపాలకుల కంటే వెయ్యి రెట్ల లోతున వెయ్యి అడుగుల లోతున కుటుంబ పరిపాలన చేతులకు పోయింది ఆనాడు ఉద్యమం చేయాలంటే సంఘాలు కావలసిన ఈ వ్యక్తికి నేడు సంఘాల వద్ద ఆ సంఘాలు మళ్ళీ తిరిగి ఎక్కడికి పోతున్నాయి అనేటువంటి మాట కూడా ఆయన సమానం చెప్పిండు ఆర్టీసీ సంఘం గురించి మాట్లాడితే అశ్వత్థామారెడ్డి గురించి మాట్లాడినా ఆ సంఘాన్ని తీసివేప్పించిండు తిరిగి కూతురు కట్టబెట్టిండు గోళీ చేసుకున్న వ్యక్తికి మంత్రి పదవి మన రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిండు మామూలుగా మేము ప్రశ్నిస్తే మాకు అవకాశాలు అంటే ఒక మనిషి బాధ ఆ తర్వాత ఉద్యమ నాయకుడి బాధ చెప్పడానికి ఆయన చెప్పిన విధానం కూడా చాలా తక్కువనే అనుకుంటున్నా అంటే అంతర్గతంగా ఇంతకు వంద రెట్లు బాధ అనుభవిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఇప్పుడు కేసీఆర్ గారికి ఒక ఒక జలక్ లాగానే ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఈయన చెప్పిన మాటలను ఈ రకంగా భావజాలంతో ఆయనతో ఎంతమంది టచ్లో ఉన్నారు ఇప్పుడు పోయిన వ్యక్తుల ఎంత పోబోతున్న వ్యక్తుల సంఖ్య ఎంత ఇప్పుడు లడాయి అనేటువంటిది బీజేపీ టీఆర్ఎస్కి మధ్య జరిగే ఈ లడాయి అనేటువంటిది తెలంగాణ మళ్ళీ దేశ తెలంగాణ ఉద్యమం కాకుండా మరొక ఉద్యమంలాగా తయారవుతుందని అనుకుంటున్నాను రైట్